ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయపై ఓ సంస్థ యజమాని సంచలన ఆరోపణలు చేశారు. కార్తికేయ పచ్చి మోసకారి అని అన్నారు. ఇలా ఆరోపణలు చేస్తున్న యజమాని ఎవరో కాదు, ఓ డ్రోన్ల కంపెనీ యజమాని. ఈ తరహా ఆరోపణలు చేసిన ఆయన తన పేరును మాత్రం వెల్లడించేందుకు సదరు సంస్థ నిర్వాహకుడు అంగీకరించలేదు. సినిమాకు డ్రోన్ల ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలనచిత్రం నుంచి ఫోన్ వచ్చిందని, అయితే వాళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేయడానికి కాస్త సమయం పడుతుందని ముందే వాళ్లకు వివరించారని చెప్పారు. అందుకు అనుగుణంగానే దానిపైన వారు ఖర్చు చేశారని చెప్పారు. డ్రోన్లను తయారు చేసి పరీక్షించడానికి టైం పడుతుందని ఈమెయిల్ ద్వారా కూడా వారికి స్పష్టంగా చెప్పానన్నారు. అసలు డ్రోన్ల అభివృద్ధిలో ఆలస్యానికి చాలా కారణాలున్నాయి. ఉన్న బలంగా డ్రోన్ల విడిభాగాలు మార్కెట్లో లభించాలంటే దొరకవు. డ్రోన్లు వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి వర్షంలో వాటిని టచ్ చేయలేం. అంతేకాదు ఫైనల్ షూట్కు ముందు షూటింగ్ లొకేషన్ కూడా మేము చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ విద్యుదయస్కాంత క్షేత్రాలు అక్కడ ప్రభావం చూపిస్తున్నాయా, విద్యుత్ లైన్లు ఉన్నాయా, గాలి ప్రభావం వంటి ప్రభావాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ 10 రోజులు మాత్రం షూటింగ్కు బ్యాకప్ చెప్పే అరగంట ముందు మాతో పనిలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు అన్ని రోజులు మేము తయారు చేసిన డ్రోన్లను వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు, మా పనికి సగం డబ్బులు మాత్రమే చెల్లించారు. ఇంకా 2 లక్షల బాకీని వారు చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించకపోగా మా డ్రోన్లను వాళ్ల దగ్గర ఎలా పెట్టుకుంటారు అని సదర డ్రోన్ల సంస్థ యజమాని ప్రశ్నించారు. కాగా ఈ వ్యవహారం అంతా నడిచింది నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా వస్తున్న యుద్ధం శరణం సినిమా పైన. ఆ సినిమాను నిర్మిస్తోంది వారాహి చలనచిత్రం. అంతేకాదు కార్తికేయ కూడా ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. డ్రోన్ల యజమాని ఆరోపణలు నిజమేనని కార్తికేయ వివరణ ఇచ్చారు. డ్రోన్లు తన వద్దే ఉన్నాయని ఒప్పుకున్న దాంట్లో కొద్ది మొత్తం మాత్రమే చెల్లించలేదని కార్తికేయ స్పష్టం చేశారు. వాటిని ఎందుకు తన దగ్గర పెట్టుకున్నారో వివరించారు కార్తికేయ. ఆ వ్యక్తి ఎన్నో చేస్తానన్నాడు, కానీ అందులో చేసింది కొన్ని మాత్రమే. ఒప్పందానికి అనుగుణంగా అతడు పనిచేయలేకపోయాడు. అందుకే ఆ డ్రోన్లను నా దగ్గరే పెట్టుకున్నాను. వాటితో నేనేం చేసుకుంటాను, ఏం చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అతడు తన పనిని సక్రమంగా చేయలేదు, ఆ విషయం అతడికి తెలుసు. కాబట్టే అతడికి తెలిసి రావాలంటే వాటిని నా దగ్గర పెట్టుకున్నాను. పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతానంటే ఎవరైనా డబ్బులు ఇస్తారా? అయినా సరే ఒప్పుకున్న దాంట్లో సగం డబ్బులకు అతడికి ఇచ్చాం. అతడు చేసింది 10% పైన పని, అయినా ఎక్కువే ఇచ్చాం. అయితే నేను ఆ డ్రోన్లను నా దగ్గర పెట్టుకోవాల్సింది కాదు, అప్పుడే ఇచ్చేసి ఉండాల్సింది అని వివరణ ఇచ్చారు కార్తికేయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.